కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలంలోని పెద్దకళ్ళేపల్లి మరి హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర మనం ఉన్నాం. ఏదైతే మరి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి ఇవాళ మాజీ రాష్ట్రపతి మరి ఆయన చనిపోయటం వలన ఏ కార్యక్రమం కూడా కేక్ కటింగ్లు ఇలాంటివి ఏమీ చేయకోకుండా వనమహోత్సవాలు అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మరి పెదకళ్ళేపల్లి గ్రామంలో అరజ ఆశాదేవి గారి చేతుల మీదుగా మరి ఈ రోజున మరి జనసేన పార్టీ తరఫున ఈ ప్రభుత్వ హాస్పిటల్కి మరి ప్రాణాలను నిలిపేటువంటి ఆక్సిజన్ సిలిండర్ని దానికి సంబంధించినటువంటి కిట్ను కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 27వ తారీఖున కూడా మరి రాష్ట్రం మొత్తంలో దాదాపుగా 400 పైన ఆక్సిజన్ సిలిండర్ని మరి ఇచ్చి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇవాళ ప్రపంచానికి తెలియజేశారు. ఇది ఎంత గొప్ప కార్యక్రమం అంటే ఒకనొకప్పుడు మరి ఫ్యాన్స్గా ఉన్నటువంటి ఈ యొక్క యువత ఈ రోజున ఇలాంటి మంచి కార్యక్రమాల వైపు ఆయన మరలించి ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి మనం చెయ్యాలి అనేటువంటి ఒక తలంపుతో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ఏదైతే ఇవాళ COVID-19 వైరస్ వల్ల ప్రపంచం మొత్తం వణికిపోయి మరి ప్రభుత్వం కూడా ఈ సిలిండర్లు అందించలేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీ తరఫున ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో మరి అందరూ కూడా కార్యకర్తలందరూ ఆలోచించి ఒక పిలుపు ఇవ్వటం, ఆ పిలుపులో భాగంగానే ఈరోజు దాదాపుగా అవినిగడ్డ నియోజకవర్గంలో అక్కడ కోడూరు కానీ మందపాకలు కానీ అదేవిధంగా మన నాగాలకు కానీ ఇప్పుడు మోపిదేవి మండలంలో ఉన్నటువంటి పెదకళ్ళేపల్లిలో కానీ ఇలాంటి సిలిండర్లని ఇలాంటి గ్రామీణ వాతావరణంలో కూడా మరి జన సైనికులు మరి ప్రభుత్వానికి సహాయం చేయటమంటే ఇది చాలా గొప్ప విషయం. ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తున్నాయి, అదేవిధంగా వన మహోత్సవ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న మరి మన నది మన నుడి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక ఎంతో మరి సాంప్రదాయ ఆచారం ప్రకారం మరి వేద పండితుల మధ్యన మనం మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజును నిన్న ప్రారంభించి ఈ రోజున మరి ఇలాంటి సిలిండర్లు ఇచ్చి మరి పేదవాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడటానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తినే తీసుకుని ఆయన యొక్క జన్మదినం రోజున మనం ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. దాని సందర్భంగా మరి అరజ ఆశాదేవి గారికి అవినిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజుకి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్కి ఈ సిలిండర్ ఇచ్చారో ఆ పుట్టినరోజున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అవినిగడ్డ నియోజకవర్గ జన సైనికులందరి తరఫున కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.